हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल लतास किचन। ఈ రోజు వీడియోలో ఉడకపెట్టిన గుడ్డుతో టేస్టీగా స్నాక్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం। ఇది ఎగ్ అండ్ బ్రెడ్ స్నాక్స్ రెసిపీ। మీరు ఈవినింగ్ స్నాక్స్ గైనా చేసుకోవచ్చు, లేదంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ గైనా చేసుకోవచ్చు। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ముందుగా నేను 3 ఎగ్స్ ని ఉడకపెట్టి తోలొలిసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఉడకపెట్టిన గుడ్లను ఇలాగా తురుముకోవాలి। మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మీరు 2 లేదా 3 ఎగ్స్ ని యాడ్ చేసుకోవచ్చు। నేను 3 ఎగ్స్ ని మాత్రమే యూస్ చేస్తున్నాను। ఇది టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ। మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది। అంత రుచిగా ఉండే రెసిపీ ఇది। ఇప్పుడు తురిం పెట్టిన ఎగ్స్ లో 1 స్పూన్ కారం పొడి, చిటికెడు గరం మసాలా, తగినంత సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియన్స్ తోనే ఈ స్నాక్స్ ని చేసుకోవచ్చు। బాగా మిక్స్ చేసుకొనిన తర్వాత పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లో 2 స్పూన్స్ కాంచిన పాలని వేసుకోవాలి, అలాగే అందులో 1 ఎగ్ వైట్ ని వేసుకోవాలి। yellow కలర్ పార్ట్ కాకుండా జస్ట్ వైట్ కలర్ పార్ట్ ని మాత్రమే ఒక గుడ్డుని వేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకోండి। చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొనిన తర్వాత పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు 4 బ్రెడ్ పీసెస్ ని నేను తీసుకున్నాను। సైడ్ లో ఉండే బ్రౌన్ పార్ట్స్ ని కట్ చేసుకోవాలి। ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ని ఒకసారి చపాతీ కర్రతో రుద్దుకోవాలి, ఎందుకంటే కొంచెం సాఫ్ట్ గా రావడం కోసము। కొంచెం బ్రెడ్ గట్టిగా ఉందనిపిస్తే లైట్ గా వాటర్ లేదంటే పాలను చల్లుకోండి। ఇప్పుడు బ్రెడ్ పీసెస్ అన్ని రెడీ అయిపోయాయి। ఒక బ్రెడ్ ని తీసుకొని దానిపైన లైట్ గా వాటర్ ని చల్లుకోవాలి। తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కొంచెం ఇందులో వేసుకుందాం। చూడండి, నేను చేసే విధంగా మీరు బ్రెడ్ ని క్లోజ్ చేసుకోవాలి। రెండు వైపులా బాగా ప్రెస్ చేసుకోండి। మీకు ఎక్కడైనా ఓపెన్ గా కానొస్తే మీరు వాటర్ ని లేదా పాలని యూస్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు। చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో, ఇది రెడీ అయిపోయింది। ఇప్పుడు ముందుగానే మనము మిక్స్ చేసుకున్న పాలు అలాగే ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకోవాలి। మీరు డైరెక్ట్ గా డిప్ చేసి ఆయిల్ లో వేసుకోవచ్చు, లేదంటే మీరు మిగతా బ్రెడ్స్ ని కూడా ఇలాగే డిప్ చేసి తర్వాత ఫ్రై చేసుకోవచ్చు। డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేడి చేసి మనము బ్రెడ్ పీసెస్ ని వేసుకోవాలి। రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి ఒకవైపు బాగా ఫ్రై అయిపోయింది, అలాగే టర్న్ చేసుకొని ఆ సైడ్ ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు టిష్యూ పేపర్ లో తీసుకుందాం। చాలా టేస్టీగా ఎగ్ బ్రెడ్ టోస్ట్ ని ఇంట్లోనే చేసుకోవచ్చు। చాలా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు। మీరు త్వరగా ఈవినింగ్ స్నాక్స్ కానీ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు। ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండి బెల్ ఐకన్ టంగని కొట్టండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది। టేక్ కేర్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం।